యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టరేట్ ముందు రీజనల్ రింగ్ రోడ్డు వల్ల భూములు కోల్పోతున్న రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వము అంటూ మాకు ఉన్న కాస్త భూమి రింగ్ రోడ్డులో పోతే మేము ఉపాధి కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూమికి బదులు భూమినే గవర్నమెంట్ కొనివ్వాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ ఇచ్చే నష్టపరిహారం ఏమాత్రం సరిపోదని రింగ్ రోడ్లో బాధితులు కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. प्रभुत्न अलइनमेंट वेरे मार्चे रैत उपयोग बिल्कुल ब्रिड नागार ब्रिड उ कदा दाखी इन ब्रिजा की तेड़ एम ब्रिड डिस्टन डिफरेंट मैं दाने अडस्ट अदे रोड वैरलते बहुत कदा चोट पल दाका चेत अभी राष्ट्र ప్రభుత్వాలు రీజనల్ రింగ్ రోడ్ పేరుతో భూసేకరణ కోసం గెజిట్ విడుదల చేశారు. ఆ గెజిట్ విడుదల చేసినప్పటి నుంచి కూడా ఈ రైతులంతా ఒక భయానక పరిస్థితుల్లో కంటి మీద కునుకు లేకుండా వీళ్ళంతా జీవిస్తున్నారు. రైతులకు ఎలాంటి సమాచారం లేకుండానే ఎలాంటి నోటీసు లేకుండానే ప్రభుత్వ అధికారులు వాళ్ళ భూముల్లో సర్వేలు చేస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఎందుకంటే గతంలోనే అభివృద్ధి పేరుతో రాగిరి మరియు చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని వందల ఎకరాల భూములను గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. ఈ గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్న భూములు కూడా పోయే భూములు కొండంతుంటే ఇచ్చే నష్టపరిహారం కాదు రెట్టంతుంది. కాబట్టి ప్రజలు చాలా తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ రీజనల్ రింగ్ రోడ్ కోసం సేకరించే భూములన్నీ వ్యవసాయంతో సాగులో ఉన్న భూములు. కేవలం రైతులు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళకు వేరే ఉపాధి తెలియదు, వేరే వాళ్ళకు పని తెలియదు. ఇలా వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకోవడం వల్ల వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి వరకట్టని గ్రామం ఉండడం వల్ల యాదాద్రి ట్రిబులర్ గతంలో మనకు అలైన్మెంట్ నెలవారి రోజుల కింద చేశారు. సరే అలైన్మెంట్ చేసిందంటే గవర్నమెంట్ దానికి అత్యధన దానికి అధ్యక్ష కోరుకుంటుంది మనకు ఏమంటారు ఫస్ట్. కానీ ఇప్పుడు పోయిందనమాట అయితే రైతులు అయితే తీవ్రంగా పంట పొలాలు పట్టదారులకైతే మాకు అక్కడ 20,000 చెట్టు కోటి పొలాలు ఉంది. ఈ మధ్యలోకి ఎక్కడికెళ్ళి పోయిందంటే చాలా అంతరంగం పరిస్థితి. మా దాంట్లో మా 7 భాగాలు ఒక ఉన్నాయి. మా వరకు చూపిస్తుంటాయి 7 భాగాలలో ఒక్కొక్కరికి 43 పిల్లలు ఏమిటి ఉన్నది. ఉన్న భూమి మొత్తం పోతుంది. మా పొలంలోనే హైటెన్షన్ టవర్ లైన్ వచ్చింది, వెనకాల కాల్వ వచ్చింది. మా భూమిలో వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం. మాకు 4 ఆడపూర్తిగా మేము వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నాం. కాబట్టి ఒకవేళ తీయాలి అనుకుంటే వెంచర్లో నుంచి తీయండి. మా వ్యవసాయ భూములను వదిలేసి వెంచర్లో నుంచి తీయాలని నేను చేసుకునే సార్ వాళ్ళు ఇచ్చేది మాకు వచ్చే ఒక ఎకరం కూడా వస్తలేదు. మాకు మేమైతే భూమి ఇవ్వమనుకుంటున్నాము, వాళ్ళు వచ్చి కొనుక్కొని ఇవ్వము. మాకు డబ్బులు వద్దు, మా భూమి ఆకే కావాలి. కాకపోతే మా భూమి తీసుకుంటే మా దాని పక్క పొట్టం మా పోలీసుని ఒప్పుకుంటాం కానీ లేకపోతే మా ప్రాణాలను అర్పిస్తాం కానీ మేము మాత్రం ఇయ్యదలుచుకోవాలి. ఇయ్యన ఇయ్యము. ఎప్పుడు వచ్చినా వాళ్ళు మినిస్టర్ రాని, పైల శేఖర్ రెడ్డి రాని, కేసీఆర్ రాని, నరేంద్ర